నందమూరి బాలకృష్ణ ఇటు రొటీన్ యాక్షన్ అటు బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చేస్తున్నాడు. నరసింహం నందమూరి బాలయ్యబాబు తన సినిమాలో వేగం పెంచాడు. ఇప్పటికే అఖండ సినిమాని పూర్తి చేసిన బాలయ్య త్వరలో షార్ప్ డైరెక్టర్ గోపిచంద్ మాలినితో ఫుల్ లెంత్ యాక్షన్ అంటే సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతుంది. హీరోయిన్ శృతి హాసన్ ను ఖరారు చేశారు. ఈమె ఈ సినిమా కోసం బరువు పడడానికి కసరత్తులు కూడా చేస్తుంది. ఇక ఈ సినిమాని డిసెంబర్ లోపు పూర్తి చేయాలని బాలయ్య డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు. ఎందుకంటే జనవరి 18 నుంచి అనిల్ రాయపూడి సినిమాకి బాలయ్య డేట్లు ఇవ్వాల్సి ఉంది. నిజానికి అనిల్ రాయపూడి బాలయ్య సినిమా 7వ చివరిలో స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల కారణంగా ఇది కుదరలేదు. అందుకే వచ్చే 7వ మొదటి నెలలో సినిమా స్టార్ట్ చేయాలని అనిల్ బాలయ్య తాజాగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. పైగా తమ కలయికలో వస్తున్న మొదటి సినిమాని సమ్మర్ స్పెషల్గా తీసుకురావాలని అనిల్ రాయపూడి ప్లాన్ చేస్తున్నాడు. అనిల్ బాక్స్ ఆఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఏ సినిమాని ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలి, ఏ సినిమాని ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి సమయాల్లో సినిమాకి మంచి ఫెసిలిటీ ఇవ్వాలి, కమర్షియల్ లెక్కలు కూడా అనిల్కి బాగా పెన్నుతో పెట్టిన విద్య. ముఖ్యంగా హీరో ఎవరైనా తనదైన శైలి కామెడీని పెట్టి సినిమాని హిట్ చేయడంతో అనిల్ ఇప్పటికే ముదిరిపోయాడు. కాకపోతే బాలయ్య మీద కామెడీ ఏకంగా వర్కౌట్ అవ్వదు అనేది గత సినిమాల ఫలితాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారం అనిల్ రాయపూడి బాలయ్య సినిమాలో కామెడీ ఉంటే బయర్లు కొనడానికి ముందుకు రారు అని కూడా వినిపిస్తుంది. అందుకే అనిల్ బాలయ్య కోసం ఏదైనా కొత్తగా చేయి డిజైన్ చేయాలనుకున్నాడు. అయితే బాలయ్యకి వైవిధ్యంగా సెట్ అవ్వదు. ఎందుకంటే బాలయ్య అభిమానులకు మంచి మాస్ మసాలా యాక్షన్ అంశాలు కోరుకుంటారు. కాబట్టి ఇటు బాలయ్య తరహా యాక్షన్ను చూపిస్తూనే అటు బాక్స్ ఆఫీస్ లెక్కలకు అనుకూలంగా స్క్రిప్ట్ను రాసుకోవాలి అని అదే పనిలో అనిల్ రాయపూడి ఉన్నాడు. మొత్తం మీద వచ్చేటది సమ్మర్లో అనిల్ రాయపూడి బాలయ్య కలయికలో హిట్ వస్తుందేమో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.